రీసెంట్గా వచ్చిన హనుమాన్ మూవీలో అంజనాద్రి అనే విలేజ్ ఉంటుంది. ఈ అంజనాద్రి అనే విలేజ్లో ఒక కొండకు ఆనుకొని పెద్ద హనుమంతుడి విగ్రహం ఉంటుంది. హనుమాన్ మూవీలో కంప్యూటర్ గ్రాఫిక్స్ తోటి పెద్ద హనుమాన్ని చూపిస్తారు, కానీ ఇది రియల్గానే ఉంది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ ఏంటి అంటే, అన్న హనుమాన్ మూవీ లొకేషన్ ప్లీజ్ అని. హనుమాన్ మూవీ లొకేషన్ చూపించమని కామెంట్ అయితే చేశారు. హనుమాన్ మూవీలో మీకు అంజనాద్రి అనే విలేజ్ ఉంటుంది. హనుమాన్ మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఈ అంజనాద్రి అనే విలేజ్ రియల్గా మన కర్ణాటక స్టేట్లో ఉంది. ఈ అంజనాద్రి విలేజ్లోనే హనుమంతుడు పుట్టాడని చాలామంది నమ్ముతూ ఉంటారు. సో అంజనాద్రిలో ఉన్న ఒక కొండను మీకు చూపిస్తాను. సో మీకు ఈ వీడియోలో అంజనాద్రి కొండను చూపిస్తాను, వెళ్ళిపోదాం పదండి. మనం ఇప్పుడు లార్డ్ హనుమాన్ పుట్టిన ప్లేస్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. ఇది అంజనాద్రి హిల్స్, కర్ణాటక స్టేట్లో ఉంది. ఈ అంజనాద్రి హిల్స్కి మీరు ఏ సీజన్లో అయినా వెళ్ళవచ్చు. అన్ని సీజన్లోనూ బాగుంటుంది ప్లేస్ చూడడానికి. ఫైనల్గా అంజనాద్రి హిల్స్కి వచ్చేసాము. ఇక్కడ కర్ణాటక లాంగ్వేజ్లో రాసి ఉంది శ్రీ హనుమత్ జన్మస్థల అంజనాద్రి అని. పైన కొండనెక్కడానికి ఈ మెట్లు ఎక్కి వెళ్ళాలి. దాదాపుగా 575 మెట్లు ఉంటాయి. చాలామంది పబ్లిక్ ఉంటే ఈ మెట్లు ఎక్కడానికి గంట గంటన్నర పట్టొచ్చు. అందరూ ఈ మెట్లెక్కేటప్పుడు జై శ్రీరామ్ అనే శ్రీరాముడి పేరు స్మరిస్తూ ఈ మెట్లెక్కుతారు. మీరు ఈ మెట్లెక్కేటప్పుడు మీతో ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయడం మంచిది. గుడి లోపల దర్శనానికి ఎటువంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెట్లెక్కడానికి ముందే చెప్పులు బయట విడిచి ఎక్కాలి. మీరు ఈ కొండ ఎక్కేటప్పుడు మీకు చుట్టుపక్కన చాలా కోతులు కనిపిస్తూ ఉంటాయి. వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాటికి తినిపించడం కానీ, వాటిని ఆటపాటించడం కానీ, వాటిని బెదిరించడం కాంటి కానీ చేయొద్దు. వాటికి మనం ఏం చేయనప్పుడు అవి కూడా మనల్ని ఏం చేయవు. మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది. ఈ వానర సైన్యం అంతా సుగ్రీవ వాలీలకు సంబంధించింది. ఈ హిల్ పక్కనే మీకు సుగ్రీవ వాలీల గుహలు కూడా ఉంటాయి. శ్రీరాముడు వాలిని చంపి ఆ రాజ్యాన్నంతా సుగ్రీవుడికి ఇచ్చాడు. సుగ్రీవుడు ఒక మంచి రాజు, తన ప్రజల క్షేమాన్ని కోరుకుంటాడని. మీరు ఈ అంజనాద్రి హిల్స్ చూడడానికి వస్తే పక్కనే ఉన్న వాలి సుగ్రీవ గుహలు కూడా చూడవచ్చు. ఇక్కడికి వచ్చిన భక్తులు వాళ్ళు ఏమైనా కోరికలు కోరుకుంటే అవి తీరుతాయని నమ్ముతారు. జై శ్రీరామ్. అన్న మొగల మీద ఎక్కుతున్నారా కింద నుండి? మాకు ఎండలో మెట్లెక్కుతుంటేనే వాసిపోయింది. ఈ అన్న మాత్రం మోకాల మీద మెట్లెక్కుతున్నాడు. బా, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ రాయి మీద చూడండి, 575 స్టెప్స్ ఉన్నాయి. కిష్ కింద అని రాసి కూడా ఉంది. మేము వెళ్ళినప్పుడు చాలా మంది పబ్లిక్ వచ్చారు. పైకి ఎక్కడానికి చాలా టైం పట్టింది మాకు. ఆ వెళ్ళే వే కూడా చాలా నేరోగా ఉంటుంది, చిన్నగా. పైన రెండు కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల కింద నుండి మనం వెళ్ళాలి. ఆ వే కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఫైనల్గా కొండ మీదకి 575 మెట్లెక్కి గుడి దగ్గరకు వచ్చాము. మీకు ఒక్కసారి క్రౌడ్ను చూపిస్తాను, ఎంతమంది ఉన్నారో. గుడి లోపల హనుమంతుడి విగ్రహం ఎలా ఉంటుందో చూడండి. హనుమంతుడు పుట్టిన ప్లేస్లో నేను దర్శనం చేసుకుంటుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. శరీరం అంతా ఒక ఎనర్జీలాగా పాకింది. ఈ హనుమంతుడి విగ్రహం పక్కనే శ్రీరాముడు సముద్రంపై కట్టిన రామసేతు రాయి కూడా ఉంటుంది. అది మీకు చూపిస్తాను. ఇదే శ్రీరాముడు రామసేతు కట్టడానికి యూజ్ చేసిన రాయి. చూశారు కదా నీళ్ళలో ఎలా తేలుతుందో. గుడి నుండి బయటకు వచ్చి గంట కొట్టి మళ్ళీ దేవుని దర్శించుకున్నాను. ఒకసారి మీకు గుడి బయట నుండి కూడా చూపిస్తాను ఎలా ఉందో. ఈ కొండ నుండి మీకు చూస్తే చుట్టూ పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు అన్ని కనిపిస్తాయి. ఈవినింగ్ టైంలో వస్తే ఆ చల్లటి గాలికి, చుట్టూ పచ్చని పొలాలకి, కొబ్బరి చెట్లకి చాలా బాగా అనిపిస్తుంది మనసుకి ప్రశాంతంగా. ఈ కొండ నుండి చూస్తే మీకు దూరంలో హంపి కనిపిస్తుంది. హంపి మొత్తాన్ని చూడొచ్చు ఈ కొండ నుండి. ఈ గుడికి రావడానికి మీకు బై ఎయిర్ అయితే మీకు దగ్గరలో విజయనగర్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ట్రైన్ అయితే మీకు దగ్గరలో కొప్పల్, మునిరాబాద్, హాస్పేట్ ఇవి ఉంటాయి స్టేషన్స్. మీరు బై రోడ్లో రావాలంటే మ్యాప్ పెట్టేసుకొని ఎలా అయినా రావచ్చు, మీకు కన్వీనియంట్ వేలో.
మీరు హంపిని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఈ అంజనాద్రి హిల్ని కూడా తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది ప్లేస్. అండ్ చుట్టుపక్కల కూడా చాలా ఉంటాయి ప్లేసులు చూడడానికి, మీకు చాలా హిస్టరీ కూడా తెలుస్తుంది. ఈ కొండకి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఈ కొండ హనుమంతుడి ముఖ రూపంలో ఉంటుంది. మీరు క్లియర్గా చూడండి, హనుమంతుని ఫేస్ కనిపిస్తుంది కొండలో. దర్శనం కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చే వాళ్ళకి షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంది. ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. నచ్చిన వస్తువులు, దేవుడి సామాన్లు కానీ, ఇంట్లో యూజ్ అయ్యే వస్తువులు కానీ ఇక్కడ చాలా ఉంటాయి. మీరు కూడా హంపీకి వెళ్ళినప్పుడు ఈ అంజనాద్రి హిల్స్కి తప్పకుండా వెళ్ళండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నెక్స్ట్ వీడియోలో ఏ లొకేషన్ కావాలో కామెంట్ చేయండి.